తెలంగాణలో 370 జీవోపై మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. జీవోను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పగా మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 370 జీవో వచ్చిందన్నారు. 370 జీవోను సవరించే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్రపతి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నువ్వు మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పండుగలు అయిపోయినాయి, ఇప్పుడు జైలు కావాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు ఏందో కనీసము చర్చించకుంటే అసలు నీ మనసు ఏందో ఆ మనసు ఎప్పుడు కరుగుతుందో అర్థం కాదు. ఆ కరిగే మనసు రాయి బండరాయి ముఖ్యమంత్రి బాగా దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇక కొంతమంది అంటారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమన్నది స్థానికత ఆధారంగా ఇవ్వని చెప్పింది. ఇయ్యంది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అరక మళ్ళీ దాంట్లో బీజేపీ కేంద్రం అని పెడతారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో, వాళ్ళకు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 317 జీవో ఎడికేలు వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీవో వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఎవరిచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. హోంమంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి గారు సంతకం పెట్టి రాష్ట్రపతి సంతకం పెడితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది. మీ ప్రభుత్వం ఢిల్లీలని కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టి మీరిచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులనే మీరు వద్దంటున్నారు. అసలు మీకేమైనా సోయి ఉన్నదా? ఎవరికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు మీరు? మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మీరు? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా?